బిడ్డలకు చెప్పడానికి మేము నిలిచి ఉండగా మీ సహాయం దయచేయండి. వింతబడే ప్రతి మాట ప్రతి బిడ్డ యొక్క హృదయంలో నొరొందులుగా ఫలింపులు అనుగ్రహించండి. ఈ మాటలు వారి జీవితాలు మార్చబడటానికి తగినటువంటి సహాయం దయచేయండి. తనలో ఉంచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకుంటారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బ్రతుకుట నీకోసమే మరణమైతే నాకిక మేలే. బ్రతుకుట నీకోసమే మరణమైతే నాకిక మేలే. చాలా చక్కగా పాట పాడి దేవుని నామాన్ని మనం మహిమపరచాం. దేవుని వాక్యంలోకి మనం అందరం కూడా ముందుకు కొనసాగే ముందుగా ఒక చిన్న ప్రశ్న నేను మీతో వేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రశ్న, సమాధానం చెప్తారా మీరు? ఏమండి, చిన్న ప్రశ్నే, చిన్న ప్రశ్న మీకు వేస్తానండి. మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే నేను దేవుని యొక్క వాక్యంలోకి నేను ముందుకు కొనసాగుతాను. నేను చెప్పేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే, ఎక్కువ సమాధానాలు చెప్పినట్లయితే, ఏమండి మీరు ఎక్కువగా సమాధానం చెప్తే ఏంటి, మీకు మంచి గిఫ్ట్ ఒకటి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. పోయిన వారం మా చర్చిలో పేరేచాల చర్చిలో ఒక ప్రశ్న అడిగాను. నేను ఒక ప్రశ్న అడిగా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆ సమాధానం చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పారనమాట. ఈరోజు ఆ గిఫ్ట్ తీసుకెళ్తాను పేరేచర్ల. ఇప్పుడు కూడా మీరు కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినట్లయితే, ఎక్కువ సమాధానాలు చెప్పినట్లయితే, నేను మీకు కూడా వచ్చే వారం గిఫ్ట్ నేను మీకు తీసుకుని వస్తాను. మీరు చెప్పలేదు అనుకో మీరు నా గిఫ్ట్ ఇవ్వాలి. ఏమండి, మీరు చెప్పలేదు అనుకో మీరు అసలు నా గిఫ్ట్ ఇవ్వాలి. అర్థమైందా? నేను ప్రశ్న వేస్తున్నాను, ప్రశ్నకు ఎక్కువ సమాధానం చెప్పినట్లయితే, రెండు మూడు విషయాల కంటే ఎక్కువ చెప్పారనుకోండి, వాళ్ళ గిఫ్ట్ వచ్చే ఆదివారం నేను తీసుకొని వస్తాను. ఎంతమందికి అయినా కూడా నేను వచ్చే ఆదివారం నేను తీసుకొని వస్తాను. ఓకే, నేను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ప్రశ్న నేను మీకు వేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు గురించి, ఏమండి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పినటువంటి వారు, మంచి సాక్ష్యం చెప్పినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పినటువంటి వారు మంచి సాక్ష్యం చెప్పారండి, చాలామంది చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో, చాలామంది చెప్పారు. కానీ మీరు రెండు మూడు ఇద్దరు ముగ్గురు గురించి మీరు చెప్పినట్లయితే, ఏంటి ఇద్దరు ముగ్గురు గురించి మీరు చెప్పినట్లయితే చెప్పండి. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పినటువంటి వారు ఎవరు? ఏమండి? మగ్దలేనే మరియ,
యేసు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధ గ్రంథం. యేసు క్రీస్తు గురించి చెప్పినటువంటి వాళ్ళండి సమరయ స్త్రీ. చెప్పింది ఓకే, కరెక్టే. సమరయ స్త్రీ చెప్పింది యేసు క్రీస్తు గురించినటువంటి సమాచారం, మంచి సాక్ష్యం చెప్పింది. ఎవరు? బాప్తీసు యోహాను గారు చెప్పాడండి. యేసు క్రీస్తు వారు రాబోతున్నాడు అని చెప్పులు విప్పటానికి కూడా నేను పాత్రుడు కానన్నాడు. యెషయా ప్రవక్త వాడు చెప్పాడండి. ఆయన ప్రవచించాడు యేసు క్రీస్తు వారి గురించి ప్రవచించాడు. ఓకే, ఇంకా సాక్ష్యం చెప్పినాడు. యేసు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పినటువంటి వారు ఎవరు? మంచి సాక్ష్యం చెప్పారు. చాలా మంది మంచి సాక్ష్యాలు చెప్పారు దేశాయి గురించి. పేతురు గారు చెప్పాడండి. నేను చెప్పేటువంటి వాక్యంలో పేతురు గారు రెండు మూడు సార్లు చెప్పాడు యేసు క్రీస్తు వారి గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు చెప్పే వాక్యంలో పేతురు గారి గురించి వచ్చేసింది ఒకటి. ఓకే, ఇంకా యేసయ్య గురించి సాక్ష్యం చెప్పినటువంటి వారు బైబిల్లో రెండు మూడు విషయాలు చెప్పితే వాళ్ళకి వచ్చే ఆదివారం మంచి గిఫ్ట్ సంఘం ద్వారా వారికి ఇవ్వటం జరిగింది. ఓకే, చెప్పండి. పౌలు గారు చెప్పారండి యేసయ్య గురించి. పౌలు గారు కూడా చెప్పాడు యేసు క్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పాడు. ఇంకా ఇంకెవరు చెప్పారు? పిలాతు భార్య చెప్పింది. ఏమని చెప్పింది పిలాతు భార్య? నీతిమంతుని జోలి పోవద్దు. మంచి సాక్ష్యం చెప్పింది అండి యేసయ్య గురించి. ఇంకా చచ్చిపోతున్నాడు అండి, కొన్ని నిమిషాల్లో చచ్చిపోతున్నాడు ఒక దొంగ. యేసు క్రీస్తు వారి కుడి వైపున ఒక దొంగడు సిలువ వేశారు. యేసు క్రీస్తు ఎడవైపున ఒక దొంగడు సిలువ వేశారు. ఒక దొంగడే, రెండవ దొంగడు ఏమంటాడంటే, ఈయన ఏ తప్పిదము చేయలేదు. మంచి సాక్ష్యం చెప్పాడండి దొంగడు కూడా. మంచి సాక్ష్యం చెప్పాడండి ఈయన ఏ తప్పిదము చేయలేదు. తర్వాత ఇంకా నేను చెప్పే వాక్యంలో ఇవన్నీ కూడా చేస్తాయి నేను చెప్పేటువంటి విషయాలు. శతాధిపతి యేసు క్రీస్తు వారికి కావలి కాసినటువంటి సైనికులు కూడా, ఈయన నిజంగా దేవుని కుమారుడు అని యేసు క్రీస్తు వారు చచ్చిపోయినప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ యేసయ్య చనిపోయినప్పుడు ఏం జరిగిందండి? శిలువలో చచ్చిపోయాడు యేసు క్రీస్తు వారికి, 3 గంటలకు చనిపోయాడు యేసు క్రీస్తు వారు. ఏం జరిగింది? బండలు బద్దలు అవుతాయి. తర్వాత దేవాలయపు తెర చిరిగింది. తర్వాత చీకటి కమ్మింది, భూకంపం వచ్చేసింది. తర్వాత చచ్చిపోయినటువంటి వారు సమాధుల్లో నుండి వాళ్ళు లేచారండి. యేసయ్య చచ్చిపోయినప్పుడు యేసు క్రీస్తు వారి కంటే ముందు చచ్చిపోయారు, సమాధి చేయబడ్డారు కదండి. సమాధి చేయబడినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఏం చేశారంటే లేచినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు శతాధిపతి ఉన్నాడు యేసు క్రీస్తు ఆ శిలువు దగ్గర. యేసు క్రీస్తు వారికి కావలి కాసేటువంటి సైనికులు కూడా ఉన్నారండి. గొప్ప సాక్ష్యం చెబుతున్నారండి. ఏమో సాక్ష్యం చెబుతున్నారంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పారు. ఇంకా ఇంకెవరైనా చెప్పారా? సైతాను కూడా చెప్పిందండి సాక్ష్యం. ఏమండి? సాతాను కూడా చెప్పాడండి. ఏమని చెప్పాడండి? చెప్పతారా మీరు ఏమన్నా? సాతాను యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి సైతాను. పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేశాడండి యేసయ్య. పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏమన్నాడు? సర్వోన్నతుడగు దేవుని కుమారుడా. అబ్బా, సైతాను కూడా యేసయ్య గురించి ఏం చెప్పిందంటే గొప్ప సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చాలా సంతోషం. చాలా చక్కగా మీరు అందరూ కూడా చెప్పారు
సాక్ష్యం, యేసు క్రీస్తు గురించినటువంటి సాక్ష్యం చాలా మంది చెప్పారు, చాలా సంతోషం అండి. ఈ సమయంలో చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పాడండి. 13వ వచనం అండి, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మీయా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవననని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. యెషయ ఫిలిప్పుదైన కైసరా ప్రాంతానికి వచ్చాడండి, కైసరాకు వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చేసాడు. మనిషి కుమారుడు జనులు ఏమని చెప్పుకుంటున్నారని యేసుక్రీస్తు యొక్క శిష్యులను అడిగాడండి. యెషయ, అయ్యా నా గురించి ఈ ప్రజలందరూ కూడా ఏమని చెప్పుకుంటున్నారు అని యేసుక్రీస్తు వారు తన శిష్యుని అడిగాడండి. శిష్యులు మాట్లాడుతున్నారండి యేసయ్యతో, కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు. యేసయ్య గురించి ఏమని చెప్పుకుంటున్నారంటే, కొంతమంది బాప్తీసమిచ్చు యోహానని, యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చారు బాప్తీసమిచ్చు యోహానని. కొంతమంది బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీదైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. సరే, ఈనాడు లోకంలో కూడా చాలా మంది కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏమని చెప్పుకుంటున్నారు ఏమండి? ఈనాడు లోకంలో క్రైస్తవుల్లో కాసమే, క్రైస్తవుల్లో కూడా యేసుక్రీస్తు వారు దేవుడు అని కూడా ఒప్పుకోరు దరిద్రులు. ఈ లోకంలో విషయం నేను చెబుతున్నా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చెబుతున్నానండి. యేసుక్రీస్తు వారు ఒక మనుషుడు అని చెబుతానండి. నా లోకంలో ప్రపంచంలో ఉన్న మనుషుడు ప్రపంచంలో ఉండేవాళ్ళు యేసుక్రీస్తు ఎవరని చెప్పుకుంటారంటే, ఒక మనిషి అండి ఆయన. కొంతమంది అయితే మన ప్రాంతంలోనే ఎవరిని కరీంపురంలోనే యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త అంటారు. ఎవరంటారు యేసుక్రీస్తు వారు ప్రవక్త అండి? ఎవరంటారండి? ముస్లింస్ అంటారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు దేవుడు కాదా, యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త. మా దేవుడు కంటే ముందు వచ్చాడు ఆయన ఒక ప్రవక్త. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారి గురించి ఒక మంచి బోధకుడు ఆయన, మంచి బోధకుడు అండి ఆయన, మంచి వ్యక్తి ఆయన, మంచి మాటలు చెప్పేవాడు ఆయన. ఆయన ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పాడు అనేక మందిని మంచి మార్గంలో నడిపించాడండి అని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారిని ఏమని చెప్పారు? బాప్తీసమిచ్చు యోహాన్ అని చెప్పారు, కొంతమంది ఏలియా అని చెప్పారు, కొంతమంది యిర్మీయా అని చెప్పారు, కొంతమంది ప్రవక్త అని చెప్పారు. యేసయ్య ఉన్నప్పుడే ఏమండి
యేసయ్య ఉన్నప్పుడే ఈ మాటలు చెప్పాడు. యేసుక్రీస్తు వారు అలాంటి వాడు, ఒక ప్రవక్త యిర్మీయా, బాప్తీసు నుంచి యోహాను, ఏలియా అని యేసుక్రీస్తు వారు బ్రతికి ఉండినప్పుడే చెప్పారు కొంతమంది. యేసుక్రీస్తు వారు చనిపోయాడు, చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా చెబుతూనే ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఏమని అంటే ఒక ప్రవక్త అండి ఆయన, ఒక మంచి బోధకుడు అండి ఆయన, మంచి బోధకుడు, ఒక మనిషి అండి ఆయన అని లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు చెబుతా ఉన్నారు. వీళ్ళందరూ ఆ విధంగా చెప్పుకుంటున్నారు. అరే అబ్బాయి మీరేం చెప్పుకుంటున్నారని యేసయ్య శిష్యులు అడిగాడు. శిష్యులు అడగగానే శిష్యుడు మాట్లాడుతున్నాడు, సీమోను పేతురు గారు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, సజీవుడు నువ్వు. మనం చెబుతున్నావా? ఎవండి మనం చెబుతున్నామా? యేసు క్రీస్తు వారు సజీవుడకు దేవుని కుమారుడు అని మనం చెబుతున్నామండి. మనలోనే ఏమండి, మనలోనే చెబుతున్నారా? చెబుతున్నారా? మనం చెబుతున్నామండి. యేసుక్రీస్తు సజీవుడకు దేవుని కుమారుడు, ఆయనే దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే మనందరినీ ఆ మోక్షానికి నడిపించేది, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని మన నోటితో మనం చెబుతున్నాము. ఏమండి క్రైస్తవులే, క్రైస్తవులను పేరు పెట్టుకుంటారు కానీ యేసుక్రీస్తు దేవుడని చెబుతున్నారండి. హృదయపూర్వకంగా వారికి ఆ మాట వస్తుందా? ఏమండి యేసుక్రీస్తు సజీవుడకు దేవుని కుమారుడు, సజీవుడు ఆయన, మరణము లేనిటువంటి వాడు యేసుక్రీస్తు వారు, మరణాన్ని గెలిచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు, సమాధి నుండి మృత్యు జయుడై భూమి మీద 40 రోజులు నివసించినటువంటి వ్యక్తి, తన్ను తాను దేవుణ్ణి అని కనపరుచుకున్నటువంటి వ్యక్తి, ఏకైక దేవుడు ఎవరయ్యా అంటే యేసయ్య ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కడేనండి. పేతురు, సీమోను పేతురు అడిగాడు, యేసయ్య అడిగాడు, అబ్బాయి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తీసు నుంచి యోహాను చెప్పుకుంటున్నారని చెబుతున్నావు, ఏలియా, యిర్మీయా ప్రవక్త అని చెబుతా ఉన్నారని చెబుతున్నా, అయితే మీరు నా గురించి ఏం చెబుతున్నారు అని అడిగాడండి యేసయ్య. పేతురు మాట్లాడుతున్నాడండి, ఏమని మాట్లాడుతున్నాడండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. చూసారండి, నీవు సజీవుడవు, జీవము కలిగినటువంటి వ్యక్తి అండి. ఈనాడు లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, ఈనాడు లోకంలో చాలా మంది దేవతలు ఉన్నారు, చచ్చిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారా? ఏ గ్రంథంలో చూసినా కూడా చచ్చిపోయి సమాధి చేయబడినటువంటి వ్యక్తి తిరిగి లేవలేదండి, మట్టి పాలైపోయాడు. ఏ దేవుడైనా సజీవుడిగా లేచినటువంటి, మృత్యుంజయుడిగా లేచినటువంటి ఏకైక దేవుడు ఎవరయ్యా అంటే యేసయ్య ఒకడే, యేసుక్రీస్తు ఒకడే. సీమోను పేతురు మాట్లాడుతున్నాడు, ఏమన్నాడంటే నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. పేతురు సాక్ష్యం చెబుతున్నాడు యేసయ్య, సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. మనం సాక్ష్యం చెబుతున్నామా? ఏమండి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 6వచనము 7వచనం ఇక్కడ దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, బాధపరచుకోమని దేవుని పేరట నేను ఆనబెట్టుకొని వచ్చున్నాను. ఎవరండి ఆయన?
ఎవరు? సేనాను దయ్యాలు పట్టినటువంటి వాడు. ఎన్ని దయ్యాలు పట్టినట్టు వీడికి? 2000 దయ్యాలు పట్టినాయి. ఎన్ని వేల దయ్యాలు పట్టి? 2000 దయ్యాలు. ఒక దయ్యం పట్టిన వాడినే సాధు చేయాలంటే చాలా కష్టం. వాడు అలీవ్ కాడండి. దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా వాడు ఏం చేస్తాడండి? కుక్కిని పేరు లాగొట్టాడు అనమాట. వాడు దయ్యం పట్టినటువంటి వాడు. ఒక వ్యక్తి దయ్యం పట్టినటువంటి వ్యక్తి సాల్వ్ చేయాలంటే ప్రార్థన ద్వారా ఆ వ్యక్తిని సాల్వ్ చేయొచ్చండి. ఎవడికి అలివి కాడండి? ఎవరికైనా అలివవుతాడండి? ఎవడికి అలివి కాడు? కానీ దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా వాడు అలివి అవుతాడండి. వీడికి ఎన్ని వేల దయ్యాలు పట్టినాయి అంటే 2000 దయ్యాలండి. ఒక దయ్యం పట్టిన వాడినే సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయలేరు. 2000 దయ్యాలు పట్టినటువంటి వాడిని సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయగలరండి? సాల్వ్ చేయలేకపోయారండి. తల్లిదండ్రులు, బంధుమిత్రాదులు, రక్త సంబంధులు సంకెళతో బంధించారండి. ఇనప సంకెళతో బంధించారు. కానీ ఇనప సంకెళను కూడా తుత్తునీరుగా చేసి వీడేం చేస్తున్నాడండి? రాత్రనక పగలనక కొండల్లోనూ సమాధుల్లోనూ కేకలేస్తూ దిగంబరి అయి రాళ్ళు తీసుకుంటారు. దేహాన్ని పగలగొట్టుకుంటూ రక్తమంతా కారిపోతూ అరుస్తూ తిరుగుతూ ఉంటాడండి. ఎంత భయం వేసిందండి గ్రామస్తులకి? ఎంత భయం వేసిందండి ఆ మార్గాన వచ్చేటువంటి వారికి? ఎంత భయం వేసిందండి? కేకలేస్తా తిరుగుతూ ఉన్నాడండి. తన దేహాన్ని పగలగొట్టుకుంటూ రక్తమంతా కారిపోతూ దిగంబరిగా ఏం చేస్తున్నాడండి? ఎవడు సాధు చేయలేకపోతున్నాడు. ఎవడు సాధు చేయలేకపోతున్నాడు. సంఖ్యలతో బంధించారు. కానీ ఆ సంఖ్యలను కూడా తుత్తునీరుగా చేస్తున్నాడండి. యేసు క్రీస్తు వారు ఆ మార్గాన వెళ్ళిపోతా ఉన్నటువంటి సమయంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. దూరము నుండి చూశాడు యేసయ్యని. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యేసయ్య పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏమంటున్నాడు తెలుసా? యేసయ్యని, సర్వోన్నతుడగు దేవుని కుమారుడా, నాతో నీకేం పనియా? చూసారండి ఎలాంటి సాక్ష్యం చెబుతున్నాడండి వీడు. సాతాను సాక్ష్యం చెబుతుంది. ఎవరని? యేసుక్రీస్తు ఎవరని సాక్ష్యం చెబుతుంది? సర్వోన్నతుడగు దేవుని కుమారుడా. అబ్బా, ఎవరంట? యేసుక్రీస్తు వారు ఎవరంట? సాతాను సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని సాక్ష్యం చెబుతున్నాడు? సర్వోన్నతుడగు దేవుని కుమారుడా, నాతో నీకేం పని? గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు సైతాన్ వాడు. సర్వోన్నతుడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అండి యేసయ్య, లోక రక్షకుడు అండి యేసయ్య. సైతాను కూడా 2000 దెయ్యాలు పట్టినటువంటి ఈ సైతాను కూడా ఏమో సాక్ష్యం చెబుతుందంటే, సర్వోన్నతుడు దేవుని కుమారుడా, నాతో నీకే పని. వచ్చాడు యేసయ్య, వచ్చాడు. ప్రార్థన చేశాడు. అతనిలో ఉన్నటువంటి 2000 దయ్యాలన్నీ కూడా పోయినాయండి. స్వస్థ చిత్తుడై అని ఉండిద్దండి. మార్కు వార్త 5:15 వచ్చుకుంటుంటా. జనులు జరిగినది చూడవండి, యేసు వద్దకు వచ్చి సేనా అను దయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొండి ఉండట చూచి భయపడ్డారు. అబ్బా, ఈ 2000 దెయ్యాలు పట్టినటువంటి వాడికి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చేసిందండి. యేసయ్య ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడో, యేసయ్య ఏం చేశాడండి? వాడిలో ఉన్నటువంటి 2000 దెయ్యాలని దేవుడు ఏం చేశాడండి? ఆరవేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయింది. 2000 దెయ్యాలు పోయిన తర్వాత వీడేం చేస్తున్నాడట? స్వస్థ చిత్తుడై. స్వస్థ చిత్తుడై అదివరకు ఎలా ఉండేవాడు వీడు? దిగంబరిగా రాళ్ళు తీసుకొని తన దేహాన్ని పగలగొట్టుకుంటూ రక్తమంతా కారుతూ రాత్రనక పగలనక కొండల్లో సమాధుల్లో కేకలేస్తా తిరుగుతూ మనుషులందరినీ ఆ గ్రామాన్ని భయభ్రాంతులు చేస్తా ఉన్నటువంటి ఈ సేనా అనేటువంటి ఈ 2000 దెయ్యాలు పట్టినటువంటి వాడికి ఏమొచ్చిందండి? యేసయ్య పాదాల దగ్గరకు రావటం వల్ల ఏమండి? యేసయ్య పాదాల దగ్గరకు రావటం వల్ల వీడికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి కూర్చున్నాడండి. ఒక చాట కూర్చున్నాడండి. స్వస్థత వచ్చేసింది. బట్టలు ధరించుకున్నాడు, కూర్చున్నాడండి అక్కడ. ఆ గ్రామములో ఉండేవాడు ఎప్పుడైతే వాడు బట్టలు ధరించుకొని ఒక చోట కూర్చున్నాడో, అరే ఎందుకు వీడు 2000 దయ్యాలు
పట్టబడినటువంటి వాడు కదా, ఏదీని బట్టలు ధరించుకున్నాడు, వీడు ఏంటి స్వస్థత చేసింది, భయపడ్డారండి వాళ్ళు. సాతానుడు కూడా యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాడండి. ఏమని సాక్ష్యం చెప్పాడండి? సర్వోన్నతుడు దేవుని కుమారుడా, సర్వోన్నతుడు, సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పాడు సైతాను. మూడో వ్యక్తి సాక్ష్యం చెప్పాడు మత్తయి సువార్త 27:4 మూడో వ్యక్తి యేసయ్య గురించి సాక్ష్యం చెబుతున్నాడు, మంచి సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరో ఈయన, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఎవరండి ఈయన, ఎవరండి, ఎవరైనా ఇస్కరియోతు యోధ ఎవరి గురించి సాక్ష్యం చెబుతున్నాడు? యేసు క్రీస్తు గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని సాక్ష్యం చెబుతున్నాడు? నిరపరాధి రక్తమును నేను అమ్మేవేశాను. నిరపరాధి ఎవరు? ఏమండి నిరపరాధి ఎవరు? యేసుక్రీస్తు వారండి. ఏ పాపము ఎదుగునటువంటి వాడండి యేసయ్య. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని సవాలు చేసినటువంటి ఆ యేసు క్రీస్తు వారి గురించి ఇస్కరియోతు యోధా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ఆ నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అమ్మేశానయ్యా. ఇదిగో ఈ 30 వెండి నాలుగు నాకు తీసుకో, తీసుకోండి అని ప్రధానులు ప్రధాన యాజకులకు ఎత్తాడు. నాకేంటది చేసాను తీసుకో. యేసు క్రీస్తు గురించి ఏమని సాక్ష్యం చెప్పాడండి? నిరపరాధి. యేసు క్రీస్తు వారు ఎలాంటి వాడంటే ఏ పాపము లేనటువంటి వాడండి యేసయ్య. నిరపరాధి యొక్క రక్తాన్ని నేను 30 వెండి నాణ్యాలకు నేను అమ్మి వేశాను అని పశ్చాత్తాపడ్డాడండి. మామూలు బాధపడలేదు. ఆ బాధ ఎక్కడికి తీసుకెళ్ళిందండి? ఈ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళిందండి? ఆ డబ్బుతో ఏమన్నా ఆ 30 వెండి నాణ్యాలతో ఏమన్నా సుఖపడ్డా? ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఆ పశ్చాత్తాపం ఎవరి తీసుకెళ్ళిందో తెలుసండి? ఉరేసుకునే దాకా తీసుకెళ్ళిందండి. ఆ 30 వెండి నాణ్యాలు దేవాలయంలో విసిరి వేసేసాడు. ఉరితాడు తాడు తీసుకున్నాడు, చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉరితాడికే వీడు అసహ్యం వేశాడేమో పాపం, ఉరితాడికే అసహ్యం వేశాడేమో పాపం. ఆ చెట్టు మీద ఉరి వేసుకున్నటువంటి ఇస్కరియోతు యోధ ఆ ఉరితాడికే అసహ్యం వేశాడేమో. ఆ ఉరితాడు కూడా తెగిపోయిందండి. బండ మీద పడ్డాడు, పొట్ట పగిలిపోయింది, పొట్టలో ఉన్న పేగులను బయటకు వచ్చేసి చచ్చిపోయాడండి. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి మరణాన్ని అనుభవించాడో మనము ఈ వ్యక్తి గురించి చదువుకుంటే మనకు అర్థమవుతుందండి. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యోధ. యేసయ్యని అమ్మి వేసాడండి 30 వెండి నాణ్యాలు. అమ్మి వేసినోడు ఏమైనా సుఖంగా ఉన్నాడు ఆ డబ్బుతో? లేదండి. పశ్చాత్తాపం చే గుండె పగిలిపోయిందండి, దుఃఖపడ్డాడండి. ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అమ్మివేశాను అని బాధపడుతూ కుమిలిపోతూ ఏం చేశాడంటే ఉరేసుకున్నాడు. ఉరితాడికి అసహ్యం వేసాడేమో కానీ పాప బండ మీద పడ్డాడు, పొట్ట పగిలిపోయింది, పొట్టలో ఉన్నటువంటి పేగులన్నీ కూడా బయటకు వచ్చేసి చచ్చిపోయాడు. యేసయ్యని అమ్మివేశాడండి 30 వెండి నాణ్యాలు డబ్బు కోసం అమ్మేశాడు. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. సత్యాన్ని అమ్మివేయకూడదు. యేసుక్రీస్తు వారి సత్య నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసుక్రీస్తు వారి సత్యవంతుడు అండి. ఆ సత్యవంతుడు మనం అమ్మివేయొచ్చా? సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తుందండి. సత్యాన్ని అమ్మివేస్తా ఉంటారండి నాడు లోకంలో ఉన్నటువంటి మనవాళ్ళు. మనోడే ఏం చేస్తున్నాడండి? ఏసైనా ఏం చేస్తున్నాడండి? ఆదివారం పూట ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ఒక 500కి ఏం చేస్తున్నాడండి? ఏసైని అమ్మేస్తున్నాడండి. ఒక 1000 రూపాయలకు అమ్మేస్తున్నాడండి. ఇంట్లో పనులు వల్ల మా యేసు క్రీస్తు వారిని కూడా అమ్మేస్తున్నాడు ఆదివారం. దేవుని సన్నిధిని కూడా వదిలేస్తా దేనికొరకు పాపలు ఆడుతున్నాడంటే దేనికోసం అమ్మేసి ఏసైని అమ్మేసేసి దేనికోసం 500 కోసం పోతున్నాడు, 1000 రూపాయల కోసం పోతున్నాడు.
ఇల్లు చక్కదిద్దుకోవాలని ఇంట్లోనే ఉంటున్నాడు. అమ్మేయచ్చా? ఏమండి, ఒక్క ఆది వాళ్ళు దేవుడి సన్నిధికి రాకపోతే ఎలా ఉండిద్దో, మీకు ఎలా ఉండిద్దో నాకు తెలియదు, కానీ ఒక దేవుని ప్రార్థన సన్నిధికి రాకపోతే మీకు ఎలా ఉండిద్దో నాకు తెలియదు, కానీ ప్రాణం గిలగిలలాడిద్దండి. దేవుని కొరకు ఆశపడేటువంటి ప్రాణం ఏమైపోయిందండి, గిలగిలగిలలాడిద్దండి. దేవుని సన్నిధి రాకపోతే మీకు ఎలా ఉండిద్దో నాకు తెలియదు. ప్రాణం కూడా గిలగిల తదుపులాడిందండి. అమ్మేసండి, ఏసై చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయాడండి, చచ్చిపోయాడండి. నిరపరాధి అని సాక్ష్యం చెప్పాడండి ఏసై చచ్చిపోయే ముందుగా. యేసు క్రీస్తు వారి గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు, ఒక మంచి సాక్ష్యం చెప్పాడండి. ఏమని సాక్ష్యం చెప్పాడు తెలుసా? ఏసై గురించి, నిరపరాధి, ఏ పాపం చేయలేదయ్యా, ఆయన ఏ కపటం లేదండి, ఆయన ఒక డాగు మచ్చ లేనటువంటి వ్యక్తి, ఏ పాపం చేయనటువంటి ఆ పుణ్యమూర్తిని నేను అమ్మేసేసాను, 30 వెండి నాణాలకి నేను అమ్మేసాను అని ఎంతో పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం ఎక్కడ తీసుకెళ్ళిందంటే చావు దగ్గర తీసుకెళ్ళింది. ఇంకొక అమ్మ సాక్ష్యం చెబుతుందండి ఎస్ఐ గురించి, మత్తయి వార్త 27:19 ఒక అమ్మ సాక్ష్యం చెబుతుంది, అతడు న్యాయపీఠము మీద కూర్చొని ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రభు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఎవరండి ఈమె? పిలాతు భార్య. పిలాతు తీర్పు తీరుస్తా ఉన్నాడు. పిలాతు ముందు నుంచోబెట్టాడు ఎస్ఐని, బద్దిపోటుని బరబ్బాని నుంచోబెట్టాడు. వెళ్ళతల్లో మీకు ఎవరు కావాలి అని ప్రజలందరూ ఉన్నారు ఆయన ముందు. ప్రజలందరూ కూడా ఏమన్నారు తెలుసా? ఎవరు కావాలన్నారండి? మాకు బరబ్బే కావాలి, బందిపోటు గంగే కావాలి, మాకు బరబ్బే కావాలి. ఏం చేయాలి ఈయన్ని? ఈయనలో నాకు ఏ పాపం కనబడతలేదు అంటున్నాడండి పిలాతు కూడా. ఈయనలో నాకు ఏ పాపం కనబడతలేదు, నేనేం చేయాలి? సిలువమయ్యండి, సిలువమయ్యండి, సిలువమయ్యండి అని అక్కడ ఉన్నటువంటి యూదులే. ఎంత దుర్మార్గులు అండి వీళ్ళు. ఏమండి యూదులు ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా యూదుడేగా, సొంతోళ్ళే. ఏసైని ఏమంటున్నారు? సొంతోళ్ళే. ఏమంటున్నారు ఏసైని? సులువమేయండి, సులువమేయండి, సులువమేయండి అని కేకలేస్తా ఉన్నారండి. ఎంత దౌర్భాగ్యులు. ఏమండి సొంతోళ్ళు ఏం చేస్తారండి ఏసైని? సులువమేయండి, సులువమేయండి, సులువమేయండి అని కేకలేస్తా ఉన్నారు. పిలాతు కూర్చొని ఉన్నాడు. పిలాతు భార్య కబురు పంపించింది, పిలాతు దగ్గర కబురు పంపించింది. నేను నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో నా కళ్ళలో ఆ నీతి మంతుడు జోలికి పోవద్దని నాకు స్వరం వినపడింది. ఆ వర్తమానం నాకు కళ్ళలో నాకు కలగన్నా. నేను ఆ నిరపరాధుని నువ్వేం చేయొద్దు, ఆ నీతి మంతుడు జోలికి పోవద్దని ఒక వర్తమానం పిలాతు దగ్గర పంపించింది అన్న భార్య. యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తి అంటండి? నీతిమంతుడు. బా, నీతిమంతుడు అండి ఆయన. నీతిమంతుడు అంటే ఏమండి? నీతిమంతుడు అంటే, నీతిమంతుడు అంటే అర్థమండి? అసలు ఏమి లేదు, ఏ లోటు లేదు, అసలు ఏ పాపం లేదు, ఏ కల్మషం లేదు. నీతిమంతుడు ఆయన, మంచి వ్యక్తి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా, మనం పోవద్దు అని పిలాతు భార్య పిలాతు దగ్గర వర్తమానం పంపించిందండి. పిలాతు మాట్లాడుతున్నాడండి 24 చదవండి. పిలాతు కూడా గొప్ప సాక్షి చదువుతున్నాడండి ఏసై గురించి. పిలాతు అల్లరి ఎక్కువచున్నదే గాని తన వల్ల ప్రయోజనము ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని
సంబంధం లేదు. అప్పుడు ఏమన్నారు తెలుసండి, పాపాత్ములు వాళ్ళే యూదులే. ఏమంటున్నారు చదవండి తర్వాత వచ్చిన మాట, వారి రక్తము మా మీద మా పిల్లల మీద. అబ్బా ఎంత దుర్మార్గులు అండి వీళ్ళు, ఎదురు నీతి మంతుడు అండి యేసు క్రీస్తు వారు. ఆ నీతి మంతుడు సిలువ వేయండి సిలువ వేయండి అన్నాడు. పిలాతు ఏమన్నాడంటే ఆయనలో ఏ తప్పు నాకు కనబడలేదు, ఆయన నీతి మంతుడు, పాపము నాకు అంటకుండా ఉండాలని. ఆయన ఏం చేశాడంటే పిలాతు చేతులు కడుక్కున్నాడండి, మీరేం చేస్తారు చేయండి, మీరేం చేస్తారండి, రక్తము మా మీద మా పిల్లల మీద ఉండినా పర్వాలేదని ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారండి, సులువు వేయండి సులువు వేయండి సులువు వేయండి అని బరబ్బాను వదిలేసేసారు. యేసుక్రీస్తు వారు ఏం చేశారండి, సులువు వేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు లుకాసు వార్త 23:41 అండి, ఇంకొక వ్యక్తి సాక్ష్యం చెబుతున్నాడు యేసయ్య గురించి, మంచి మాట మాట్లాడుతున్నాడు యేసయ్య గురించి. లుకాసు వార్త 23:41 మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. బా యేసుక్రీస్తు వారు చచ్చిపోతున్నాడు సిలువ వేసేసారు, కుడి వైపున ఒక దొంగను సిలువ వేసేసారు, ఎడమ వైపున ఒక దొంగను సిలువ వేసేసారు. ఒక దొంగోడు మాట్లాడుతున్నాడు యేసయ్య గురించి, యేసయ్య కలిసి చూసి మాట్లాడుతూ ఉన్నాడండి దొంగోడు. ఏమని మాట్లాడుతున్నాడంటే దూషిస్తున్నాడండి, బా దుమ్మెత్తి పాస్తున్నాడండి వీడు, దూషిస్తున్నాడు యేసయ్యని. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని నన్ను రక్షించు. అప్పుడు రెండో దొంగడు మాట్లాడు, బుద్ధి ఉందరా, బుద్ధి ఉందా, మనం దొంగలం బందిపోటలో, ఈ శిక్ష మనము అనుభవించడానికి పాత్రులు మనం. ఈయన ఏ తప్పిదము చేయలేదు. అబ్బా రెండు దొంగలు మాట్లాడుతున్నాడు, బందిపోటు దొంగ మాట్లాడుతున్నాడు. ఇలా ముగ్గురు కూడా కొన్ని నిమిషాల్లో చచ్చిపోతున్నారండి. చచ్చిపోయే ముందు ఫస్ట్ దొంగోడికి పశ్చాత్తాపం ఉందా, దేవుడు అంటే భయం ఉందా, నీవు దేవుని కుమారుడు అయితే. వీడికి తెలుసు దేవుని కుమారుడు అన్న విషయం తెలుసు. యోధా ప్రాంతం అంతా యేసయ్య తిరిగాడు, ఆ ప్రాంతాలంతా తిరిగాడు, గొప్ప అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు, చచ్చిపోయినటువంటి వాళ్ళని కూడా లేపాడు. వీడికి తెలుసు దొంగోడు, వీడికి తెలుసు, తెలుసు అయి ఉండి కూడా వీడేమన్నాడు, దూషిస్తున్నాడండి యేసయ్యని. దూషిస్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే ముందు నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు. వీడికి భయం ఉందండి, కొన్ని నిమిషాలు చచ్చిపోతున్నాడు కదండి, పశ్చాత్తాపం ఉందా, మారు మనసు ఉందా, దేవుడు అంటే భయం ఉందా, భక్తి ఉందా వీడికి, చచ్చిపోయే ముందన్నా కదా దేవుడు దేవుడు అని అంటారే. వీడికి లేదు, బందిపోటు దొంగ కదా వీడు, వీడు బందిపోటు దొంగ, కొన్ని నిమిషాల్లో చచ్చిపోతున్నటువంటి ఇంగిత జ్ఞానం వాళ్ళు లేకుండా యేసయ్య ఏం చేస్తున్నాడండి, దూషిస్తున్నాడండి, తిడుతున్నాడండి వీడు. వీడెంత దుర్మార్గుడో మనం ఆలోచించాలి, వీడెంత దుష్టుడో ఆలోచించాలి, వీడెంత బద్దుపాటు దొంగ ఆలోచించాలి. కొన్ని నిమిషాలు చచ్చిపోతున్నాడండి, మొదటి దొంగ చచ్చిపోతున్నాడు, కొన్ని నిమిషాలు చచ్చిపోతున్నాడండి. చచ్చిపోతే ఎవరు దూషిస్తున్నాడు, ఏసైన దూషిస్తున్నాడండి. ముందు నిన్ను రక్షించుకొని నన్ను రక్షించాడు. అప్పుడు రెండో దొంగడు ఏమంటాడంటే, రే ఈ శిక్షకు మనము పాత్రులము, మనం దొంగోళం, ఇదిగో ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, చచ్చిపోయే ముందు ఎంత గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు అండి. దేవునికి భయపడవరా, ఇప్పుడన్నా నువ్వు భయపడవరా, మనం చచ్చిపోతున్నాం కదరా అంటున్నాడు. రెండు దొంగ వీడితో మాట్లాడుతున్నాడండి, అరే మనం చచ్చిపోతున్నారా, కొన్ని నిమిషాలు మనం చచ్చిపోతున్నాం, దేవుడికి భయపడవా. గొప్ప సాక్షి చెబుతున్నాడు రెండో దొంగడు, రే మనం దొంగలో బందిపోడు, ఇప్పుడన్నా చచ్చిపోతున్నాం కదా, ఇప్పుడన్నా నువ్వు భయపడవా దేవుడికి.
మనం బంధిపోతున్నాము మనము ఈ శిక్షకు అర్హులం ఈయన ఏ తప్పిదము చేయలేదు యేసు ప్రభువా రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశిలో ఉండుగా ఏసై మాట్లాడండి రెండవ నేర తీసుకెళ్ళండి పరదేశాలకు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం చివరి స్టేజ్లో ఉన్నా చాలా మంది చివరి స్టేజ్ చివరి దశ దగ్గర దగ్గర 75 ఏమండి చివరి సంవత్సరాల్లో ఉన్నా ఏం చేయాలి ఇప్పటివరకు బాగానే జీవించారు ఇష్టం వచ్చినట్టు జీవించారు ఇష్టం వచ్చినట్టు బ్రతికారు ఇష్టం వచ్చిన దేవుడిని కొలిచారు ఏమండి ఇష్టం వచ్చిన దేవతను కొలిచారు ఇష్టం వచ్చినట్టు తిరిగారు ఇష్టం వచ్చినట్టు నువ్వేం చేయాలో అన్ని చేసేసావు అన్ని సంవత్సరాలు అయిపోయాయి నీ జీవితం ముగిసే రోజులు దగ్గర పడ్డాయి నువ్వేం చేయాలి రే ఇప్పటికన్నా నువ్వు భయపడవరా చచ్చిపోతున్నావు కదరా మనం కొన్ని నిమిషాల్లో చచ్చిపోతున్నాను సిలువులో ఉన్నా నువ్వు సిలువులో ఉన్నా నేను సిలువులో ఉన్నాను కొన్ని నిమిషాల్లో మనం అందరం చచ్చిపోతున్నాం ఇప్పుడన్నా నువ్వు దేవుడు భయపడవా అరా నువ్వు భయపడవరా ఇప్పుడు కన్నా దేవుడు అంటే భయపడవా నువ్వు మనం దొంగలం దీనికి అర్హులం ఈ శిక్షకు అర్హులం ఈయన ఏ తప్పిదము చేయలేదబ్బా ఎంత గొప్ప సాక్ష్యం చెబుతున్నాడండి ఈయన ఇదంగోడు బందిపోడు దంగోడు ఏసఐ గురించి సాక్షి చెబుతున్నాడండి ఈయన ఏ తప్పిదము చేయలేదు యేసు ప్రభువా నన్ను నీ రాజ్యంలోకి జ్ఞాపకం చేసిపోయా నీకు ఎంత పశ్చాత్తాపం ఉందండి యేసు క్రీస్తు వారు అంటే ఎంత పశ్చాత్తాపం ఉంది ఎంత పశ్చాత్తాపడుతున్నాడండి యేసు ప్రభువా రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవుగాక బా తక్షణమే అన్నయ్య అనేసి ఏసయ్య మాట్లాడాడండి వాడి మనసు ఎరిగాడండి ఏసయ్య ఫస్ట్ దొంగడితో ఏమైనా మాట్లాడాడండి ఏమంటే ఫస్ట్ దొంగడితో ఏమైనా మాట్లాడు పశ్చాత్తాపం ఉందా రెండో ఫస్ట్ దొంగడికి పశ్చాత్తాపం ఉందా దూషిస్తున్నాడు ఏసయ్యని పశ్చాత్తాపం లేదు ముందు నుండి రక్షించుకో తర్వాత నన్ను రక్షించాను అదే మా ఉందడికి చచ్చిపోయే ముందు కూడా దేవుడు అంటే భయం భక్తి లేకుండా మారు మనసు పండకుండా పశ్చాత్తాపం లేకుండా ఏం చేస్తున్నాడు వీడు దేవుడు దూషిస్తున్నాడండి ముందు నువ్వు రక్షించుకుని నన్ను రక్షించాడండి రెండో దొంగడు అంటాడండి ఈయన ఏ తప్పిదము చేయలేదు యేసు ప్రభువా రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండవుగాక తక్షణమేనండి తక్షణమే వీడు ఆడికి వెళ్ళిపోయాడండి ఏసైతో పాటు ఆడికి వెళ్ళాడండి పరదేశానికి వెళ్ళిపోయాడండి మూడు గంటలు అయింది ముగ్గురు సిలువులో ఉన్నారు యేసుక్రీస్తు వారు సిలువులో ఉన్నాడు కుడివైపున దొంగోడు ఉన్నాడు ఎడమవైపున దొంగోడు ఉన్నాడు మూడు గంటలు అయింది యేసుక్రీస్తు యొక్క దేహములో ఏమండి యేసుక్రీస్తు యొక్క దేహములో రక్తము కొట్టుకోలేదండి రక్తమంతా కార్చాడు మన పాప చచ్చిపోయాడో బ్రతికాడని ఈటతో సైనికులు ఏం చేశారు ఈట తీసుకుని యేసుక్రీస్తు పైన ఉంటే పక్కన ఏం చేశారండి పొడిచారండి పడవంగలు ఏమొచ్చిందండి పక్కలో నుంచి ఏమొచ్చిందండి పడవంగల్ని యేసుక్రీస్తు వారిని పక్కలో పొడిచారండి పక్కలో పడవంగలు ఏమొచ్చింది పక్కలో నుంచి యేసుక్రీస్తు యొక్క పక్కలో నుంచి ఏమొచ్చిందండి నీళ్లు వచ్చేసింది రక్తమంతా కార్చడండి అసలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయాడు ఎన్ని గంటలకు చచ్చిపోయాడు ఏసయ్య 3 గంటలకు చచ్చిపోయాడు ఫస్ట్ దొంగోడు కాళ్ళు ఎరగొట్టారు బందిపో సైనికులు ఫస్ట్ దొంగోడు కాళ్ళు ఎరగొట్టారు రెండో దొంగోడు కాళ్ళు ఎరగొట్టేశారు ఒక్క ఎముకైనను ఆయనకు ఇరుగలేదు అని ప్రవచనాలు ఉండేది యేసుక్రీస్తు యొక్క కాళ్ళు ఎరగొట్టలేదండి వాళ్ళు యేసుక్రీస్తు వారు చచ్చిపోయాడు ఎన్ని గంటలకు చనిపోయాడు అమ్మా ఎన్ని గంటలకు చచ్చిపోయాడు ఏసయ్యా 3 గంటలకు చచ్చిపోయాడండి ఏం జరిగిందో చదువుదామండి మత్తయి సువార్త
యేసుక్రీస్తు వారు 3 గంటలు చచ్చిపోయాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగబడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొను రే. అబ్బా, శతాధిపతి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చచ్చిపోయినప్పుడు ఆ సిలువు దగ్గర శతాధిపతి ఉంటాడు. యేసుక్రీస్తు వారిని చిత్ర హింసలు పెట్టినటువంటి సైనికులు అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయాడో ఏం జరిగింది? అక్కడ దేవాలయపు తెర చిరిగింది, భూకంపం వచ్చేసింది, బండలు బదలైన సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది లేచి చచ్చిపోయినటువంటి వారు సమాధుల్లో ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి పరిశుద్ధులు లేచారటండి, అనేకులకు కనబడ్డారటండి. అక్కడే అక్కడ చీకటి కమ్మింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? శతాధిపతి ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు వారికి కావలి ఉన్నటువంటి సైనికులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఏమండి, ఎవరి కుమారుడు అంటండి? ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సైనికులు కూడా శతాధిపతి కూడా ఏం చేశాడండి? గొప్ప సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు గొప్ప సంఘటన జరిగింది. మామూలు సంఘటన కాదు, గుండెలు బద్దలయ్యే సంఘటన జరిగింది. భూకంపం వచ్చేసింది, దేవాలయం తెర చిరిగింది, ఏమండి, బండలు బద్దలైపోయినాయి, చీకటి కమ్ముకుంది. ఏమండి ఇంకేం జరిగింది? సమాధుల్లో ఉన్నటువంటి చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచారంటండి, లేచి అనేకులు కనపడ్డారంటండి. చూసారు, గొప్ప ఆశ్చర్యమైనటువంటి గొప్ప అద్భుతమైన గొప్ప కార్యం జరిగిందండి యేసయ్య చనిపోయినప్పుడు. అప్పుడు శతాధిపతి అక్కడ యేసుక్రీస్తు వారి కావలి కాసేటువంటి సైనికులు కూడా ఏమన్నారండి? ఈయన నిజముగా దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అండి ఈయన. యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు. దేవుడు సర్వసృష్టికర్త, సర్వాధికారి, ఈయనే దేవుడు. గొప్ప సాక్ష్యం చెప్పారండి వాళ్ళు అందరికీ. చివరిగా ఇంటోడు ఏం చెప్పారు చూద్దామండి. ఇంటోడు ఏం చెప్పాడు చూద్దాం. ఏ ఇంటోడు? ఏమండి, ఏ ఇంటోడు? యేసయ్య ఇంటోడు. యేసుక్రీస్తు వారు ఇంట్లో ఉన్నారు చూడండి, వాళ్ళు ఏం చెప్పారో చూద్దామండి. చివరిగా మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకున్నారు. ఇంట్లో చేశారు యేసయ్యనే. ఇంటికి మతి చెల్లించేందిరా, ఎవరిని అంటున్నారండి? యేసయ్యనండి. ఇటు దయ్యాలను వదలబడుతున్నాడు, దయ్యాలు జనకుడు. పట్టుకోండి, ఆయన పట్టుకోండి, కట్టండి. ఎవరండి ఇండు? ఎవరు? ఇంటోళ్ళు. ఏ ఇంటోళ్ళు? ఏ ఇంటోళ్ళు? ఏసై ఇంటోళ్ళు. ఎవరున్నారు ఇంట్లో? ఎవరండి ఏసై ఇంట్లో ఎవరున్నారు? ఎవరున్నారు ఏసై ఇంట్లో ఎవరున్నారు?
ఇంట్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసు, యేసయ్యని నమ్మారండి. యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం కూడా చూపించలేదు వాళ్ళు. చచ్చిపోయేదాకా కూడా, చచ్చిపోయిన తర్వాత నమ్మారు వీళ్ళందరూ కూడా. చచ్చిపోయిన తర్వాత విశ్వాసం చూపించారు, కానీ బ్రతుకుండినప్పుడు విశ్వాసం చూపించలేదు అండి వీళ్ళు. వీళ్ళు ఏమన్నారు తెలుసు అండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా యేసయ్యని ఏమన్నారండి, మతి చెల్లించిందిరా, ఇది మైండ్ పోయిందిరా, ఇది మైండ్ పోయింది, కొట్టుకోండి. మైండ్ పోయిన వాడిని ఏం చేస్తారు, మైండ్ పోయిన వాడిని ఏం చేస్తారండి, కొట్టుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, బంధిస్తారు. ఇంటోడు కూడా నమ్మలేదండి. ఏమండి అయిన వాళ్ళు నమ్మరా, ఎవరిని అయిన వాళ్ళు, యూదులు నమ్మేరా, సులువేయండి సులువేయండి. పిలాత అంటున్నాడు, రే బరబ్బాను వదిలి పెట్టమంటారా, యేసయ్యని వదిలి పెట్టమంటారా చెప్పండి అని అన్నాడండి ప్రజలతో. పిలాత అన్న అడిగాడు, బరబ్బా కావాలా మీకు, యేసుక్రీస్తు వారు కావాలా అని యేసుక్రీస్తు పిలాత అడిగినప్పుడు ప్రజలందరూ కూడా ఏమన్నారు తెలుసా, అయినోళ్ళే యూదులే ఏమన్నారండి, మాకు బరబ్బే కావాలి, బంధుపోడు అంగే కావాలి మాకు, యేసయ్యని ఏం చేయాలి, సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలేశారు. ఎవరు వీళ్ళు, అయినోళ్ళండి సొంతోళ్ళు. తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారు, యేసయ్యని ఇటు మంచి చెల్లించింది. సాక్ష్యం చదువుతున్నారండి వీళ్ళు, సాక్ష్యం చదువుతున్నారు. ఏమో సాక్ష్యం, ఇటు మంచి చెల్లించింది, పట్టుకోండి ఆయన్ని పట్టుకోండి, కట్టాడు. ఎంత దౌర్భాగ్యం అండి వీళ్ళు. ఏమండి దేవుని గుర్తెరగలేదండి వీళ్ళు. వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్పినటువంటి శతాధిపతి దేవుని గుర్తెరిగాడా, ఏమండి శతాధిపతి దేవుని గుర్తెరిగాడా, సైనికులు గుర్తెరిగారా, ఏ సాక్ష్యం చెప్పారండి, ఏ సైనిక గురించి ఏ సాక్ష్యం చెప్పారండి. నిజముగా దేవుని కుమారుడు బందిపోడు దొంగన్నాడండి, సిలువులో బందిపోడు దొంగండి. ఏ సాక్ష్యం చెప్పాడు యేసు ప్రభువా, రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నా, గొప్ప సాక్ష్యం చెప్పాడండి. ఈయనలో ఏ తప్పిదం లేదా, బందిపోడు దొంగోడే సాక్ష్యం చెప్పాడు. దేవుడు గుర్తెరగలే వీడు కూడా, ఏమండి వీడు కూడా దేవుడు గుర్తెరగలేదండి, వీడు సాక్ష్యం చెప్పాడండి. ఇస్కరియోతు యోదా కూడా సాక్ష్యం చెప్పాడండి. ఏమో సాక్ష్యం చెప్పాడు, నిరపరాధి, ఈయన నిరపరాధయ్యా, నే పాపం చేయలేదయ్యా, నేను తప్పు చేశానయ్యా, ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అమ్మేశానయ్యా అని ఏడుస్తూ పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి గుండె పగిలి చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. అయినోడు యేసయ్య గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అన్నాడు. ఇంటోడు ఇంట్లో ఉండాలండి, కుప్పలు కుప్పలు ఉన్నారు ఇంట్లో, ఏం చేశారు, వీడికి మంచి చెల్లించింది, వీడిని సిలువ వేయండి పట్టుకోండి. వీళ్ళందరూ అన్నారు మన సంగతి ఏంటి, ఏమండి మన సంగతి ఏంటి, ఏమండి మన సంగతి ఏంటి, మనం యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు దేవుడని మనం సాక్ష్యం చెబుతున్నావా, మన సంగతి ఏంటి, మనం సాక్ష్యం చెబుతున్నా యేసుక్రీస్తు వారు దేవుడు సర్వ సృష్టికర్త సర్వాధికారి, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిన్ను రక్షించేది, ఆయనే నన్ను రక్షించేది, ఆయన ద్వారే మన పాపాలు క్షమించబడేది, ఆయన ద్వారే పరలోకం చేరేదని నీ సంగతి ఏంటి, నువ్వు చెప్పు చక్కటి చెబుతున్నావా. ఏమండి వీళ్ళందరూ కూడా ఇంట్లో వాడే నమ్మరా, ఎవడు ఏమండి అయినోడే నమ్మరా, యేసయ్యని ఇంట్లో వాడే నమ్మరా, యేసయ్యని సాక్ష్యం మంచి సాక్ష్యం చెప్పలేదండి వీళ్ళు. మరి మన సంగతి ఏంటి, మనం సాక్ష్యం చెబుతున్నా, మంచి సాక్ష్యం చెబుతున్నావా యేసయ్య గురించి, యేసయ్య నిన్ను పరలోకాన్ని చేర్చేవాడని సాక్ష్యం చెబుతున్నావా, ఏమండి నీ పాపాలు క్షమించబడతాయి ఆయన ద్వారా అని నువ్వు సాక్ష్యం చెప్పగలవా, ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయనే దేవుడు అని నువ్వు సాక్ష్యం చెప్పగలవా.
నీ సంగతి ఏంటి? నువ్వు కూడా అయినది ఆయనవేగా, అయినోడివేగా, యేసయ్యకి అయినోడివేగా. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవు రాలని చెప్పేదానివేగా నువ్వు కూడా. నీ సంగతి ఏంటి? యేసయ్య ఎవరని చెబుతున్నావు నువ్వు? లోక రక్షకుడేనా? ఇంట్లో నువ్వు కూడా చదువుతున్నావా? ఇది మచ్చలించింది. సిలువేయండి, సిలువేయండి, పట్టుకోండి, పట్టుకోండి. దేవుడు కాదు అంటున్నావు నువ్వు కూడా. నీ పరిస్థితి ఏంటి? నీ సంగతి ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. జాగ్రత్త వస్తుంది, బందిపోడు దొంగ చచ్చిపోయేటప్పుడు కూడా నమ్మలేదండి. ఒక దొంగ కూడా నమ్మలేదండి, దూషించాడండి. ఈనాడు లోకంలో ఉన్న ప్రజలు కూడా దూషిస్తున్నారు, ఐదోళ్ళే దూషిస్తున్నారు అండి. సైని ఐదోళ్ళు దూషించడం ఏంటండి? దాని ధర దిక్కుమాల మాటలు ఇవన్నీ ఐదోళ్ళు దూషించవచ్చా? యేసుక్రీస్తు వారు ఐదోళ్ళే దూషించు, ఇంట్లో వాడు, ఇంట్లో వాళ్ళే, ఇంట్లో వాళ్ళే. వీడి వీడికి బతి ఛేదించింది, వీడిని పట్టుకోండిరా, కట్టేద్దాం అన్నారండి ఐదోళ్ళు. నువ్వు అయిందానివా? ఐదోడువే నువ్వు. యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు పెట్ట, నేను క్రైస్తవుని అని చెబుతున్నావు కదా నువ్వు కూడా. యేసుక్రీస్తు వారు ఎవరు? ఎవరు యేసుక్రీస్తు వారు? ఎవరండి? దేవుడా లేక దైవమా? ఎవరు నువ్వు? సాక్షి చెబుతున్నావు యేసయ్య దేవుడు, యేసు క్రీస్తు వారే మన పరలోకం నడిపించేదని నువ్వు సాక్షి చెబుతున్నావా యేసయ్య గురించి? ఎంత ఎంత దౌర్భాగ్యంగా జీవిస్తున్నారు ఈనాడు లోకంలో ప్రజలు, దౌర్భాగ్యులైపోయారండి. సొంత వాళ్ళు యేసయ్యని నమ్మటలేదండి. ఆయన ఏం చేశాడు? నిన్ను ఏం చేశాడా అండి? ఆయన దేవుడు కాదా? ఆయన దెయ్యమా? మరి దేవుడు కాదా? దెయ్యమే కదా. సర్వ సృష్టికర్త అండి యేసయ్య, సర్వ సృష్టికర్త. నిన్ను రక్షించేవాడు, నిన్ను పోషించేవాడు, నీ పాపాలు కడిగి వేసేవాడు, నిన్ను మోక్షానికి నడిపించేటువంటి వ్యక్తి అండి యేసయ్య. దేవుడు అక్కడే, ఇంకెవడు లేరు, ఇంకెవరు లేరు భూమి మీద, ఏ దేవత లేదు, ఏ దేవుడు లేడు, ఒకడే దేవుడు నీకు. ఈ కుటుంబానికి ఒకడే ఉంటాడు యజమానుడు. 10 మంది ఉండరు ఉంటారా? ఒక కుటుంబానికి యజమానులు ఎంతమంది ఉంటారు? ఒకడే. అంటారంటే ఎవడన్నా ఎదుకుమాలని అంటాడా? పిల్లలు చూపిస్తారా? అది అంటారండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారండి వీళ్ళందరూ కూడా. ఎంత దౌర్భాగ్యులుగా ఉన్నారండి, ఎంత మూర్ఖులు అండి. సొంతోళ్ళే పాపం ఆయన్ని మతి చెల్లించింది అన్నారండి. అయినోళ్ళే సులువు వేయండి, ఆయన సులువు వేయండి, సులువైన యేసయ్య మాకు వద్దు, బరబ్బా కాదు, బందిపోడు దొంగే కావాలి మాకు. ఆయన పాపం నా నా మీద మాపకూడదు, పిల్లలు పాపం చేతులు కొడుకున్నాడు అని. ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉన్నా పర్వాలేదయ్యా, ఆయన చచ్చిపోయినా పర్వాలా, సులువేయండి ముందు ఆయన్ని, సులువేయండి మాకు, బందిపోడు దొంగే కావాలి, విడుదల చేయండి అబ్బా. ఆయనోళ్ళు కూడా యేసయ్య సులువు వేయండి అన్నారు. ఇంటోడు కూడా, ఇంటోడు కూడా మతి చెల్లించింది అన్నారు. మన పరిస్థితి ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు యేసుక్రీస్తు వారి గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? జాగ్రత్త, మైకంలో పడిపోతున్నారండి. నాడు లోకంలో ఉన్న ప్రజలందరూ మైకంలో ఉండాలండి, మత్తులో ఉండాలండి, ఆచారం అనేటువంటి మొత్తులో ఉండాలండి. మొత్తులో తుణతూగుతా ఉన్నారు. మా అయ్య అదిగో, మా ముత్తాత అదిగో, అక్కడికే పోయాడు, నేను కూడా అడగ మాట. ఇంకెప్పుడు తెలుసుకుంటా? ఇంకెప్పుడు ఇంకెప్పుడు తెలుసుకుంటా నువ్వు? ఇది తెలుసుకోలేదండి పాప, చచ్చిపోయాడు. రెండు చచ్చిపోతాడు, కొన్ని నిమిషాలు చచ్చిపోతున్నాడండి. బందిపోడు దొంగ సిలువులో దూషిస్తున్నాడు, కానీ దూషిస్తున్నాడండి. ఎంత ఘోరం అండి, అసలు చచ్చిపోయేముందన్న దేవుడు గుర్తెరగలిగదండి. ఇడెంత మురుకుడో మనం అర్థం చేసుకోవాలి.
బందిపోడు దొంగ ఫస్ట్ దొంగ ఎంత మూర్ఖుడు అర్థం చేసుకోవాలి దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నాడండి కొన్ని నిమిషాలు చచ్చిపోతాడండి పాప కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో ప్రాణం విడుస్తున్నటువంటి ఈ బందిపోటు దొంగకు కూడా దూషిస్తానే ఉన్నాడండి ఏసయ్య వీళ్ళు పశ్చాత్తాపం లేదు మనం కూడా అలా ఉంటామా వాడి వల్లే ఉంటామా మనం కూడా వాడి వల్లే ఉంటామా మనం ఏమండి సగం జీవితం పోయింది ముప్పావు జీవితం కూడా పోయింది మనకి ఇంకా ఆచారాలు ఇంకా మా ముత్తాత మా తాత మా తాత మా తాత మా తాత ఆడకలే నేను కూడా ఆడగలుగుతానా ఏంటండి దౌర్భాగ్యం అనేటువంటి స్థితిలో ఉన్నాం మనం ఎంత దౌర్భాగ్యులుగా ఉన్నా మనం ఆలోచించాలండి మనకు మనం ప్రశ్న వేద్దామండి మనకు మనం ప్రశ్న వేసుకుందామండి యేసయ్య ఒక్కడేనండి యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు ఒక్కడేనండి ఇంకెవడు లేడు ఇంకెవరు లేరండి యేసయ్య ఒక్కడే దేవుడు ఆ యేసుక్రీస్తు వారి వల్ల మన పరలోకం చేరండి ఆయన వాక్యాన్ని వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనుకోవాలి క్రీస్తు యేసులోని బాప్తిసం పొందాలి బైబిల్లో ఉన్నటువంటి వాక్య ప్రకారం మనం జీవిస్తేనే మన పరలోకం దీంట్లో ఏది కలిపినా ఏది తీసివేసినా జీవవృక్షములోను పరలోక పట్టణములోను నీకు పాలు బొబ్బులు ఉండనే ఉండవు దేవుడి యొక్క మాటలు మీ యొక్క వినికిడిలో వర్ధిల్లజేయుగాక ఆమేన్.